హలో, హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇదిగోండి, మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర మా బావ కూతురికి నిశ్చితార్థం పెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మాయి నిశ్చితార్థం జరుగుతుందండి. ఇది వేసవారం రోజు. మా అబ్బాయి రెండు మూడు రోజుల ముందే వెళ్ళాడు నా కాడ, అందుకే సెల్ లేకపోయింది. నేను అందుకే వీడియోస్ ఏం చేయలేదండి. అక్కడ బ్లూ శారీ ఆమె పెళ్లి కూతురు దగ్గర వంగింది కదా అండి, ఆమె వచ్చి మా తోడుకోడలండి. ఆరెంజ్ కలర్ చీర ఉంది కదా, అక్కడ కూర్చోంది ఆ పాప. ఆ అమ్మాయి పెద్ద కూతురు. మా బావకి ముగ్గురు కూతుళ్ళండి. ముగ్గురు కూతుల్ని బాగా చదివించారు, వ్యవసాయం చేసి చదివించారు మా బావగారు. ఈ అమ్మాయి ఎంప్లాయ్ అండి. ఆ అమ్మాయి వచ్చి టీచర్ అండి. ఇంకొక అమ్మాయి వచ్చి స్వీడన్లో ఉంది. ఇప్పుడు మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు అనుకుంటున్నారా? కాదు, స్వీడన్లో ఉన్న అమ్మాయికి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాడు. నిశ్చితార్థం సడన్గా జరిగిందండి, చాలా అంటే చాలా సడన్గా. 1-2 తేదీల్లో చూశారు, 5వ తేదీ నిశ్చితార్థం పెట్టుకునేశారు. 27 ఈ నెలలోనే, 27/8 పెళ్ళండి. అందుకని ఆ అమ్మాయి రాలేకపోయింది, అంత దూరం కదా. ఇప్పుడు నేను అక్కడ కూర్చొని నాకు ఒక ఇద్దామని కూర్చున్నానండి, కానీ శారీ అని మార్చుకున్న తర్వాత ఇవ్వమంటున్నారు. ఇదిగోండి ఈమె ఒలక్క అండి, పెళ్ళికొడుకి ఒలక్క. ఇదిగోండి పెళ్ళికొడుకు అమ్మ నాన్న. వీళ్ళేనండి, వీళ్ళు మొత్తం అక్కడ కూర్చో ఉన్నారు కదా, వాళ్ళంతా పెళ్ళికొడుకి బంధువులండి. ఈ అమ్మాయి తెలుసు కదండి, మా రేఖ, మా ఆడబిడ్డకి కోడలు. ఇదిగోండి మా వాడు చూపిస్తూనే ఉన్నారు వీడియో కాల్లో. ఇదో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అన్నాను కదండి. తర్వాత ఆ అమ్మాయికి చీర కట్టేసి ఇంకా మేము ముగ్గురం అని తీసుకొచ్చాము, తీసుకొస్తామండి, లోపలికి వెళ్ళాం కదా. ఇప్పుడు ఈయన అయ్యోరు అంటారండి స్వామిని, పూజారిని. ఈయన లగ్న పత్రిక అనేది రాస్తున్నారు. ఇప్పుడు అన్నీ మాట్లాడుకునేశారు, కానీ రాయాలి కదా సాంప్రదాయ ప్రకారం అంటే. చాలా పర్టికులర్గా చేస్తారండి, పట్టింపుతో. పల్లెటూరు కదండి మాది, పల్లెటూరు అండి మా అత్తగారు ఊరు. అక్కడ ముసలివాళ్ళు కూర్చోన్నారు కానీ మధ్యలో ఉన్నాము మా అత్త అండి, ఈ పక్కనేమో మా తోడుకోడలు వాళ్ళమ్మ, మా అత్త ఎడం పక్కనేమో మా అత్త కాడబిడ్డ, ఎదురుగుండా పింక్ శారీ ఆమె నా కాడబిడ్డ అండి. మా అత్త 6 మంది పిల్లలండి మా అత్తకి. మొత్తం 6 మంది పిల్లల్లో మా ఆయన లాస్ట్ 6వ వాడండి. మా ముగ్గురు ఆడబిడ్డలు రాలేదు. మా బావ 2nd, ఇప్పుడు పోయినామా 3rd, ఇంకొక ఆమ 4th, 5th, 6th అండి మా ఆయన. లగ్న పత్రిక ఇలా రాసేసారు కదా, ఇక ఇప్పుడు ఆయన పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఎలా అదే చూసి రాస్తున్నారు. ఎప్పుడు పెట్టారో ఏమో అని చూసి ఆ అమ్మాయి పెళ్లి కొడుకు వాళ్ళ అక్క అండి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు అందరికీ ఒక్కొక్కరికి బొట్లు పసుపు కుంకుమ అందరికి ఇస్తుందండి, ప్రతి ఒక్కరికి ఇస్తుంది. అమ్మాయి ఒక్కరిని వదలలేదు చూడండి, అందరికీ పసుపు కుంకుమ ఇచ్చి అలా ఇవ్వాలంటండి వాళ్ళు, పెళ్ళికొడుకు వాళ్ళు. అమ్మాయి చేత్తోనే ఇవ్వాలంట, అది ఆడబిడ్డ చేత్తో. మా అత్త అమ్మ ఆడ కింద కూర్చోండే అమ్మ, చిన్న అమ్మ, మా చిన్నత్త. మళ్ళీ లాస్ట్లో చూపిస్తానండి ఆమెను మీకు. మా ఫ్యామిలీ, మా అత్తగారి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. చెప్పాను కదా మా అత్తకి 6 మంది పిల్లలు అని, మా బావకి 3 ఆడపిల్లలు. ఇదిగోండి ఇక్కడ నిల్చుకోమన్నారు చూడండి, ఆయనే మా బావ. తెల్ల పంచ షర్ట్ ఏదో చెప్పాను కదండి, కుంకుమ ఇస్తుందని అమ్మాయి అందరికీ పెడుతుంది గంధం కుంకుమ అని.
అందరికీ గంధం కుంకుమ పెడతా ఉందండి. మా అత్త అక్కడ చూస్తున్నారు కదండి, మా అత్త ఆమె లాగింది కదా కూర్చో కూర్చో అని. ఆమె మా నడిపి అమ్మాయి, అదే స్వీడన్లో ఉంది కదండి ఆ అమ్మాయి వాళ్ళ అత్త. ఆ అమ్మాయి వాళ్ళ అత్త కూర్చో కూర్చోని లాగుతూ ఉంది చూడండి. ఈ అమ్మాయి ప్రతి ఒక్కరికి ఇస్తుంది పసుపు కుంకుమ, ఆ అమ్మాయి చేత స్వయంగా పెడతా ఉంది. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. ఇది మా అత్త మా తోడుకోడలు వాళ్ళు. ఈ కుర్చీ తీసుకున్నాడు కదండి ఆ అబ్బాయి వచ్చి మా పెద్దల్లుడు, మా బావకు పెద్దల్లుడు అండి. పెళ్ళికి కూడా వాళ్ళు స్వీడన్లో ఉన్న అమ్మాయి అబ్బాయి అల్లుడు కొడుకు రాలేరు మధ్యలో. అమ్మాయి అల్లుడు రాలేకపోయారు, అదే చెప్పాను సడన్గా పెళ్ళి కుదిరిపోయిందండి ఈ నెలలోనే. మొత్తం చూసేది నిశ్చితార్థం పెళ్ళి మొత్తం ఒక నెలలోనే. ఈవిడే అండి పెళ్ళి పెద్ద, మా అత్త అమ్మాయికి పెళ్ళి కూతురికి ఆమెనంట పెళ్ళి సంబంధం చూసింది. మా బావ అగ్గిపెట్టి తీసుకొని అక్కడ కూర్చొని దీపం అనేది వెలిగిస్తున్నాడు. దీపారాధన కొండెక్కిపోయినట్టుంది. మా బావకి చాలా బాధ్యత అండి. ఈ అబ్బాయి అండి పెద్ద అబ్బాయి అల్లుడు అని చెప్పాను కదా, మా బావ పెద్ద అల్లుడు చాలా మంచి అబ్బాయి అండి. ఇంకా అమ్మాయిని తీసుకొచ్చాము చూడండి. ఆ అబ్బాయి డ్రెస్ మార్చుకొని వస్తాడు తర్వాత. పెళ్ళి కొడుకు ఈ అబ్బాయి అనండి. ఇదిగోండి ఆ అబ్బాయి అనండి పెళ్ళి కొడుకు. మా ఆయన మా ఆడబిడ్డ అండి, అక్కడ కూర్చొని చూడండి కింద మా ఆడబిడ్డ. మా ఆయన వాళ్ళ అక్క. ఇప్పుడు అబ్బాయి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు. ఇదిగోండి అమ్మాయి పెద్ద అమ్మాయి అని చెప్పాను కదా ఈ అమ్మాయే. మా బావగారండి ఆయన. ఇప్పుడు లగ్నపత్రిక అనేది ఎలా ఇస్తారో చూపిస్తానండి. పల్లెటూరు కదండి చాలా పద్ధతుల్లో పాటిస్తారండి. అక్కడ ఎదురుగుండా కూర్చోన్నారు కదండి మా బావగారికి ఎదురుగుండా ఒక ఆయన. ఆయన వచ్చి పెళ్లి కొడుకు తండ్రికి మేనమామ అంటండి. ఆయన్ని కూర్చోబెట్టారు ఫస్ట్. వీళ్ళు ఎదురుగా కూర్చొని బొట్లు అనేది అదే కుంకుమ అనేది ఆయన చేత ఈ చేత అని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత పెళ్లి కొడుకు తండ్రి ఆయన మా బావగారు మా పెళ్లి కొడుకు తండ్రి వచ్చి కండువాలు తలకు కట్టుకుంటారు. కట్టుకునేసి నేను అక్కడ నిల్చుకున్నాను చూడండి. ఈ అమ్మాయి అండి పెద్ద అమ్మాయి అని చెప్పాను కదా. ఈ చుట్టూ కూర్చోని అందరూ వెళ్ళి పెళ్లి కొడుకులు బంధువులేనండి. అదిగోండి కుంకుమ పెడుతున్నారు, కండువాలు వేసుకొని తలకు కట్టుకుంటారండి కండువాలు. ఇదిగోండి ఇప్పుడు మేము పిల్లల్ని ఇద్దరు వచ్చి డ్రెస్ మార్చుకొని అబ్బాయి కూర్చునేసారు. మేము కూడా పసుపు అదే గంధం కుంకుమ అనేది పెట్టేసి బొట్లు పెడుతున్నాం చూడండి. నేను కరెక్ట్గా పసుపు గంధము కుంకుమ అనేది ఇద్దరికి కరెక్ట్గా పెట్టాను. మా ఆయన ఏం చేశారు తెలుసా, బొట్లు పెట్టు అంటే గంధం ఎత్తి మొహాన్ పెట్టారు ఇద్దరికి. మేము ఎందుకు నవ్వుతున్నామంటే మా పెద్దలుడు ఇక్కడ ఉన్నాడు కదా పక్కనే, ఏమి ఇంకొంచెం గంధం పుయ్యొచ్చు కదా మీ కూతురికి అని కొంచెం ఎగతాళిగా మాట్లాడుతున్నాడు, అందుకని నవ్వుతున్నామండి మేమిద్దరము. ఆమెనండి మా ఆడబిడ్డ, మా ఆయన వాళ్ళ అక్క. మా బావకి మా ఆయన వెనకాల ఉన్నాడు చూడండి. మా బావ నిల్చుకొని పంచి కట్టుకొని ఆయనేనండి మా బావ. నేను ఫోటో తీయండిరా అని అడుక్కున్నానండి, ఎవరు తీయలేదు మా పిల్లలు పెట్టుకునే ఉన్నారు ఎదురుగుండా. ఏం అరిగిపోయినాయా చేతులు అన్నాడు మా అల్లుడు, అందుకే నవ్వాం మేమిద్దరం అక్కడ. ఇప్పుడు ఈ పిల్ల తెలుసు కదండి రేఖ, మా పెద్ద ఆడబిడ్డకి కోడలు. ఈ అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలండి ఇచ్చి అమ్మాయిలండి. ఇదిగోండి పక్కన ఉంది ఆ పెద్ద అమ్మాయి, ఈ పక్క ఉండే చిన్న అమ్మాయి. అక్కడ నిల్చుకో ఉన్నారు కదండి ఒక బాబు. ఆ బాబు వచ్చి పెళ్ళి కొడుక్కి అక్క కొడుకులు.
ఇద్దరు అబ్బాయిలండి. వీళ్ళంతా వేరే వాళ్ళండి, పెద్ద బయట అదే ఊళ్ళో ఉంటారు కదా, పల్లెటూరు సాంప్రదాయాలు కదండి, చాలా పద్ధతిగా పాటిస్తారండి మా అక్క వాళ్ళు. నాకైతే తెలీదు, నేనైతే ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ మా అక్క బాగా పట్టిస్తుందండి. అందరినీ పిలుచుకురావాలి, వెళ్ళాలి, చూడాలి, తావాలని పరుగులో పరుగులు పడుతూ చేస్తుంది పని. మాత్రం వ్యవసాయం చేసి వీళ్ళందరినీ చదివించారండి మా బావ ముగ్గురిని. ఈ అమ్మాయి వచ్చి ఎంప్లాయీ, ఆ అమ్మాయి వచ్చి టీచరు, ఆ అమ్మాయి కూడా ఎంబీఏ చేసిండాలండి, నడిపమ్మాయి. అందరినీ బాగా చదివించాడు మా బావ. అక్కడ నిలుచుకోవద్దని నన్ను మా అత్త అన్నాను కదండి, మా చిన్నత్త, మా అత్తకి తోడుకోడాలండి. ఎదుగోండి, ఆమె ఈమెనండి, మాకు చిన్నత్త అండి. మా ఇంటికి మా అత్త తర్వాత రెండో కోడలు. మా అత్తగారి ఫ్యామిలీ బాగానే ఉందండి, చాలా పెద్ద ఫ్యామిలీ. మా అత్త పిల్లలే 6 మంది, వాళ్ళ ఇంకా అందరినీ కలుపుకుంటే మా అత్త అయితే 6 తరాల మనిషి అండి. మనవాళ్ళకి మునిమనవాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయినాయండి మా అత్త పిల్లలకి. ఇంకింతేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.